హాయ్ గైస్ వెల్కమ్ టు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. నా భానుప్రకాష్ రెడ్డి భజన్కి బోలా శంకర్ టీజర్ వచ్చేసింది అనమాట. నాకు మాత్రం ఈ మూవీ మీద చాలా డౌట్స్ ఉన్నాయి, ఎందుకంటే 2015 లో వచ్చిన వేదాలం సినిమా రీమేక్ అనమాట ఇది. అది ఎలా ఉన్నా గానీ మెహర్ రమేష్ గారు డైరెక్టర్, ఆయన మీద నాకు ఎలాంటి హేట్ అనేది లేదు గానీ కాకపోతే కొన్ని కళాఖండాలు ఇచ్చారనమాట ఆయన శక్తి షాడో అని చెప్పేసి కొన్ని. సో ఆయన మీద కొంచెం డౌటే ఉంది. అండ్ ఆల్సో ఇది చాలా రీమేక్స్ లలో ఇంకో రీమేక్ అనమాట చిరంజీవి గారిది. అది కొంచెం అనిపిస్తుంది ఎందుకు ఇంకా రీమేక్ చేయడం అని చెప్పేసి. బట్ ఓవరాల్ గా టీజర్ చూసిన తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా లేదంటే ఒరిజినల్ కన్నా మనకి ఈ పర్టికులర్ టీజర్ నచ్చిందో లేదో, ఈ పర్టికులర్ టీజర్ మనకి థియేటర్ కి వెళ్ళాలి అని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందో లేదో చూద్దానండి. ఓకే, మొత్తం 33 మందిని చంపేశాడు. 33 పీపుల్ ఒక్కడ ఏక ఆత్మి. హౌ కాన్ హై తో మెగాస్టార్ చిరంజీవి షికార్ గుజర షేర్ బే. ఇది నా ఏరియా, ఇస్టేట్ డివైడ్ అయినా అందరు నా వాళ్ళే, ఆల్ ఏరియాస్ అప్నా. నాకు హద్దు లేవు, సరి హద్దు లేవు. 11 ఆగస్ట్ దేఖ్లేంగే. ఈ టీజర్ చూసిన తర్వాత నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఇట్స్ ఓకే ఇష్ అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు మనము ఇలాంటి ఫిల్మ్స్ చిరంజీవి గారి నుంచి చూడలేదు అన్నట్టు కాదు. అండ్ ఆల్సో ఆయన అలాంటి ఫిల్మ్స్ కూడా చేయట్లేదు. ఆయన ఒక సర్టన్ ఆడియన్స్ కి క్యాటర్ చేస్తున్నారు. అండ్ ఆల్సో కమర్షియల్ మీటర్ లో చేద్దామని చూస్తున్నారు. ఆబ్వియస్ వాల్తేరు వీరయ్య కూడా ఇదే రకంగా ఉంది. అండ్ ఆల్సో చాలా సార్లు ఈ టీజర్ చూస్తున్నంతసేపు నాకు వాల్తేరు వీరయ్యలో చాలా వరకు ఆ ఫ్లేవర్స్ అనిపించాయి అనమాట ఈ పర్టికులర్ టీజర్ లో. ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్స్ ఓకే ఇష్ అనమాట. సిచ్యువేషన్ ఏంటంటే ఈ పర్టికులర్ స్టోరీ అనేది ఆల్రెడీ 2015 లోనే వచ్చింది అనమాట. దిస్ ఇస్ 2023. ఈ 2023 లో మనకు చాలా వరకు మన వాచింగ్ స్టైల్స్ మారాయి. మనం ఎలాంటి ఫిల్మ్స్ చూస్తున్నామో, ఎలాంటి ఫిల్మ్స్ కి థియేటర్ కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నామో అది మారింది అనమాట. ఆబ్వియస్ గా వాల్తేరు వీరయ్య రియల్లీ క్రియేటెడ్ ద హైప్. ఎలా అంటే చిరంజీవి గారిని మనం మళ్ళీ వింటేజ్ చిరంజీవి లా చూస్తున్నామని చెప్పేసి ఒక రకమైన హైప్ అయితే క్రియేట్ చేసింది వాల్తేరు వీరయ్య మీద. బట్ ద థింగ్ ఇస్ ఈ పర్టికులర్ ఫిల్మ్ మీద నాకున్న డౌట్స్ ఎక్కువ అనమాట. మెహర్ రమేష్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ డైరెక్షన్ లో వచ్చారు. అండ్ ఆల్సో ద మ్యూజిక్ ఇస్ నాట్ దాట్ క్యాచ్ ఇన్ మై ఒపీనియన్. మహతి స్వరసాగర్ గారు ఇచ్చారు. ఏదైతే ఫస్ట్ బోలా మీనియా సాంగ్ విన్నాను అది కూడా నాకు కొంచెం ఓకే యావరేజ్ సాంగ్ అనిపించింది. బట్ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నాకు ఓకే ఓకే అనిపించింది అనమాట. డైలాగ్స్ వర్ ఓకే, ద హోల్ థింగ్ ఇస్ ఇట్ ఫీల్స్ ఓకే అంతే. లేకపోతే ఒక చిరంజీవి గారి ఫిల్మ్ చూస్తున్నా అని ఒక చిరంజీవి గారు కనబడేటప్పుడే అనిపిస్తుంది తప్ప మీద ఓకే అనిపిస్తుంది. నేనైతే ఇంకా ఒరిజినల్ చూడలేదు, కాకపోతే నేను ఒరిజినల్ చూసిన తర్వాత నేను చూస్తాను. నాకు ఒక పిచ్ ఉంటుంది లేండి, నాకు రీమేక్స్ నచ్చవు జనరల్ గా. అట్లని చెప్పేసి నాకు రీమేక్స్ నచ్చవని చెప్పేసి ముందే ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ మైండ్ క్రియేట్ చేసుకుని టీజర్ చూసాడు అనుకోకండి. ఎలా అనుకున్నా గానీ నాకు స్టార్టింగ్ నుంచే రీమేక్ అయినా ఏదైనా గానీ మంచిగా చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది అన్న ఫీలింగ్ అనమాట. ఒరిజినల్ దానికన్నా బాగా చేస్తే ఆనందమే, ఎందుకంటే గబ్బర్ సింగ్ ఆల్రెడీ ప్రూవ్ చేసింది అలాంటి చేయొచ్చు అని చెప్పేసి. సో ఈ ఫిల్మ్ కూడా దానికంటే బాగానే ఉంటే బాగుంటది. బట్ స్టిల్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మెహర్ రమేష్ గారి మీద ఇంకొంచెం డౌట్స్ ఉన్నాయి అనమాట. చాలా నచ్చింది బిల్ల, కాకపోతే శక్తి షాడోలు అంత ఈజీగా మైండ్ లోకి వెళ్ళిపోవు అనమాట. ఓవరాల్ గా చూసుకున్న ఈ పర్టికులర్ టీజర్ నాకు ఓకే అనిపించింది. వెంటనే థియేటర్ కి వెళ్ళేసి వెంటనే చూసేయాలని చెప్పేసి అలాంటిది ఏం క్రియేట్ చేయలేదు నాకు. ఇదేదో లైక్ బాగలేదని అనట్లేదు నాకు. ఎట్లాంటిది టిపికల్ చిరంజీవి గారి ఫిల్మ్ అనిపించింది ఎందుకో, ఐ డోంట్ నో వై ఫీల్స్ లైక్ వాల్తేరు వీరయ్య ఫ్లేవర్ అయితే ఒకటి కనిపించింది అని చెప్పినా. అండ్ ఆల్సో జనరల్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇప్పుడు ఈ పర్టికులర్ టీజర్ చూసి నువ్వేం ఎక్స్పెక్ట్ చేసినావు, అవతార్ సినిమా చూస్తున్నావు కాదు. బట్ స్టిల్ 2015 స్టోరీకి వీళ్ళు ఎంతవరకు చేంజెస్ చేసారో చూడాలి, దాన్ని బట్టి కూడా మాట్లాడుకోవాలన్నమాట. సో అది సిచ్యువేషన్. నేను మాత్రం కొంచెం డివైడర్ అనే చెప్పాలి, వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అనేది. ట్రైలర్ గానీ సాంగ్స్ గానీ వచ్చే ప్రోమోస్ గానీ ఇంకొంచెం కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ డే వెళ్ళేసి నా రివ్యూ చేస్తాను. ఆబ్వియస్ గా మీకేమనిపించిందో నాకు రేపు చెప్పేయండి. రేపు సండే నాడు 8 PM మనకి లైవ్ స్ట్రీమ్ ఉంది అనమాట, వీకెండ్ మూవీ డిస్కషన్ కుమ్మేద్దాం. 2 గంటలు అన్ని మర్చిపోయి, ఓ 2 గంటలు సినిమాలు, మనకు నచ్చిన సినిమాలు, మనకున్న థాట్స్, మనకున్న ఒపీనియన్స్ అన్ని మాట్లాడేసుకుందాం రేపు 8 PM కి. రేపు ఇంకొంచెం ఎలాబరేట్ గా మాట్లాడేద్దాం, డిస్కషన్ మాట్లాడేసుకుందాం, రీమేక్ ల సిచ్యువేషన్ ఏంటి ఇవేంటి, అండ్ ఆల్సో మనకి ఈ పర్టికులర్ మొత్తం ఈ వీక్ మొత్తంలో జరిగిన మూవీ న్యూస్ గురించి మన థాట్స్ ఏంటి, ఏ లెవెల్ ఎక్సైట్మెంట్ ఉంది, ఏ రకంగా ఉంది, టోటల్ ఒకసారి మాట్లాడేసుకుందాం అనమాట. ఒక 2 అవర్స్ అన్ని మర్చిపోయి టోటల్ ఫిల్మ్ న్యూస్, సూపర్ ఫన్ లైవ్ స్ట్రీమ్ ఉండబోతుంది, జాయిన్ అయిపోండి. దాట్ సెట్, యా ఇది సిచ్యువేషన్. బోలా శంకర్ మీద నా ఒపీనియన్ అనమాట. మీకేమనిపించింది కంపల్సరీ కింద కామెంట్స్ లో చెప్పండి. మా కంటెంట్ కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. దాట్ సెట్, భానుప్రకాష్ రెడ్డి వచ్చి యూఆర్ వాచింగ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ అవుట్.